ప్రభుత్వం సర్కులర్ సవాల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము సరిహద్దుల్లో అంబులెన్స్ల నిలిపివేతపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందుగా మేము ఆదేశాలు జారీ చేసిన అంబులెన్స్లను ఆపొద్దు అని, అయినా కూడా ఆపుతున్నారంటూ కూడా హైకోర్టు ప్రభుత్వంపై సీరియస్ అయింది. ఇక తమ ఉత్తర్వులను పట్టించుకోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. రైట్, ఇక దీనికి సంబంధించి తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. మా ప్రతినిధి సోమగోపాల్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సో సోమగోపాల్ చెప్పండి, తమ ఉత్తర్వులను పట్టించుకోలేదంటూ కూడా తెలంగాణ హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అండ్ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే కూడా విధించింది. సో పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం సరిహద్దుల్లో నుంచి కరోనా పేషెంట్లను తెలంగాణలోకి ముందస్తు అనుమతి ఉంటేనే, ఆసుపత్రులతో టైఅప్ ఉంటేనే అనుమతించాలని ఒక సర్కులర్ ఇచ్చింది. 11వ తేదీ దీన్ని జారీ చేసింది. అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కూడా ఈ లేఖను పంపింది. దీనిపై అత్యవసరంగా హౌస్ మోషన్ పిటిషన్ ను విచారించింది చీఫ్ జస్టిస్ హైకోర్టులో. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్కులర్ పై హైకోర్టు స్టే విధించింది. ఈ విచారణని 17వ తేదీకి వాయిదా వేసింది. అంబులెన్స్ లు ముఖ్యంగా కోవిడ్ పేషెంట్లతో వచ్చేటువంటి వాటిపై ఎలాంటి నిషేధం ఇవ్వకూడదని, సర్క్యులర్ ఇవ్వరాదని హైకోర్టు ఆదేశించింది. అంతకుముందు దీనిపై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఇటు ప్రభుత్వం తన వాదనని వినిపించింది. అలాగే పిటిషన్ తరపు లాయర్ కూడా అనేక అంశాలని లేవనెత్తారు. ప్రధానంగా హైకోర్టు పిటిషనర్ తరపు వాదనతో ఏకీకరించి తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు చట్టాలను ఏ విధంగా మీ రాజ్యాంగాన్ని మీరు మారుస్తారా, ఇది నేషనల్ హైవేలకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి, వాటిని కూడా మీరు ఏ విధంగా ఖాతరు చేయరని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా బార్డర్ లో అత్యవసరంగా వైద్యం కోసం వస్తున్నటువంటి అంబులెన్స్ లో చనిపోతున్నారు, అలాంటి అంబులెన్స్ లను మీరు ఏ విధంగా ఆపుతారు, దేని ప్రకారం ఏ చట్టాల ప్రకారం మీరు ఇది చేశారని హైకోర్టు ప్రశ్నించింది. జీవించే హక్కుని మీరు ఏ విధంగా కాదంటారని హైకోర్టు ప్రశ్నించింది. అలాగే తెలంగాణ తరఫున కూడా గట్టిగానే వాదనలు వినిపించారు. మిగిలిన రాష్ట్రాల్లో ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి నిబంధనలే ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా ఏదైనా పాజిటివ్ కేసులు వచ్చినా వాళ్ళని రాష్ట్రంలోకి ఎంట్రీ కానివ్వట్లేదు. తెలంగాణలో కూడా అలాంటి నిబంధనలే విధించామని అడ్వకేట్ జనరల్ వాదించారు. ముఖ్యంగా ఢిల్లీ, మహారాష్ట్రలో ఇలాంటి నిబంధనలు ఉన్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి పౌరుల ఆరోగ్యం వాళ్ళ చూడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఫస్ట్ రైట్ గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బాధ్యత తెలంగాణ ప్రభుత్వం ఉంది కాబట్టి అది మొదటగా చేస్తున్నామని వాదించినట్టు దాంతో హైకోర్టు విభేదించింది. ఇది రాజ్యాంగ విరుద్ధం, చట్టాలని మీ రాజ్యాంగాన్ని మీరు మార్చలేరని తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. చివరికి దీనిపై స్టే విధించింది. దీంతో రేపటి నుంచి బోర్డర్ లో నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తెలంగాణకు కోవిడ్ పేషెంట్లు వస్తున్నారు, అక్కడ అంబులెన్స్ ఆపొద్దని
తెలంగాణ ప్రభుత్వం స్టే విధించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందని చూడాలి. దీన్ని జూన్ 17వ తేదీకి ప్రస్తుతం వాయిదా వేశారు. దీనిపై ఫర్దర్ గా సుప్రీంకోర్టుకు వెళ్తారా లేకపోతే హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తారన్నది మరి కాసేపట్లోనే నిర్ణయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. సోము గోపాల్, ఈ పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయింది. సో ఏపీ ప్రభుత్వం తరపు ఏజీ శ్రీరామ్ కూడా తమ ప్రభుత్వం తరపు వాదనలు కూడా వినిపించారు. సో అవి ఎలా ఉన్నాయి? ఏపీ ప్రభుత్వం తరపున కూడా వాదనలు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వినిపించారు. ఈ పిటిషన్ లో ఏపీ ప్రభుత్వం ఇంక్లూడ్ అయింది. ఏపీ ప్రభుత్వ అభ్యంతరాల మీద కూడా తెలంగాణ హైకోర్టు కొంత సానుకూలత వ్యక్తం చేసింది. ముఖ్యంగా జాతీయ స్థాయి చట్టాలు ఉన్నాయి, నేషనల్ హైవేకి సంబంధించిన చట్టాలు ఉన్నాయి. కేవలం తెలంగాణకి చట్టాలు పరిమితం కాదు, హైవేలన్నీ కూడా నేషనల్ పరిధిలో ఉంటాయి. కాబట్టి ఇది తెలంగాణ ప్రభుత్వం ఓన్ చేసుకుని అవి సొంతంగా ఈ విధంగా చట్టాలను దుర్వినియోగం చేయకూడదని ఏపీ ప్రభుత్వం వాదించింది. తెలంగాణ నుంచి కూడా వేరే రాష్ట్రాలకు అవసరమైనప్పుడు పేషెంట్ వెళ్లి వైద్యం చేసుకుంటున్నారు. ఇవి ప్రత్యేక పరిస్థితులు అయినప్పటికీ జీవించే హక్కును కాదనే హక్కు ఎవరికి లేదని ఏపీ తరఫున కూడా వాదనలు వినిపించారు. ఫైనల్ గా ఈ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్కులర్ తప్పు అని హైకోర్టు అభిప్రాయం. అందుకే దీనిపై స్టే విధించింది. ఎవరికి కూడా వైద్యం అందకుండా ఉండొద్దు, అలాగే వైద్యానికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నది హైకోర్టు అభిప్రాయం. దానికి అనుగుణంగా ఇప్పుడు స్టే విధించారు. రైట్, అంటే 17 వరకు విచారణను వాయిదా వేశారు కాబట్టి అప్పటి వరకు అంబులెన్స్ ల పరిస్థితి ఏంటి, అంటే ఎలా చేస్తారా లేదా ప్రభుత్వ తెలంగాణలోకి? ఇప్పుడే స్టే వచ్చింది, మరి కాసేపట్లోనే దీనిపై ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించే అవకాశం మనకు కనిపిస్తుంది. హెల్త్ సెక్రటరీ అలాగే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వీళ్ళంతా కూడా హైకోర్టుకి హాజరై తమ వాదనలు వినిపించారు. ఎందుకు అంబులెన్స్ లోను బార్డర్ లోనే నిలిపేయాల్సి వచ్చిందని సంబంధించి సుదీర్ఘ వాదనలు వినిపించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆక్సిజన్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, వ్యాక్సిన్ కోట తెలంగాణ వాళ్లకు సరిపోవట్లేదు, బయట రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్లకు ఇవ్వడం వల్ల ఇక్కడ మరింత ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యంగా కోవిడ్ లాంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ బెడ్స్ వెంటిలేటర్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది అంటే 40% బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళతోటి ఇక్కడ బెడ్స్ ఆక్యుపై ఉన్నాయి. కాబట్టి ఇక్కడున్న ఇబ్బందుల వల్ల ముఖ్యంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ సర్కులర్ ఇచ్చామని అడ్వకేట్ జనరల్ తెలంగాణ అడ్వకేట్ జనరల్ తమ వాదనని వినిపించారు. అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా ఢిల్లీ మహారాష్ట్ర అంటి రాష్ట్రాల్లో కూడా ఇలాంటి నిబంధనలే ఉన్నాయి, కాబట్టి మేము కూడా అలాంటి వాటిని ఫాలో అవుతున్నాం, ఇది కొత్తగా మేము చేస్తున్నది కాదు అని వివరించే ప్రయత్నం చేశారు. అయితే చివరికి హైకోర్టు తాము ఏదైతే వద్దని చెప్తామో వాటిని చేసి ఈ ప్రభుత్వం చూపిస్తుందని అసంతృప్తి వ్యక్తం చేసింది. మేము ఇప్పటికే అంబులెన్స్ ను ఆపే హక్కు ఎవరికి లేదు, ఖచ్చితంగా అంబులెన్స్ ను అలో చేయాలి. ముఖ్యంగా సీరియస్ పేషెంట్లు అంబులెన్స్ లో వస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో బోర్డర్ లో ఆపొద్దని ఉత్తర్వులు ఇచ్చాము, కానీ ఆ ఉత్తర్వులని కాదని సర్కులర్ ఇచ్చారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరికి దీనిపై స్టే ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మీద ఏం చేస్తుందంటే అమలు చేస్తారా లేకపోతే దీన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారా అన్నది మరి కాసేపట్లోనే తేలనుంది. ఇవాళకి అంబులెన్స్ ని అలో చేస్తారా లేకపోతే ఫర్దర్ గా సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత వెళ్ళేంత వరకు అలో చేస్తారా, దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే అది ముఖ్యమంత్రి స్థాయిలో దీనిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది సౌజన్య. రైట్, థ్యాంక్ యూ సోము గోపాల్.
బోర్డర్లో అంబులెన్స్లను నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఆసుపత్రి కన్ఫర్మేషన్ లేకుండా హైదరాబాద్కు వచ్చే అంబులెన్స్లను నిలిపివేయాలన్న సర్క్యులర్కి బ్రేక్ పడింది. కరోనా పేషెంట్స్ను తీసుకొచ్చే అంబులెన్స్లపై ఎలాంటి నిషేధం విధించే సర్క్యులర్ ఇవ్వరాదని తేల్చి చెప్పింది న్యాయస్థానం. అనంతరం విచారణను జూన్ 17కు వాయిదా వేసింది. కరోనా పేషెంట్స్ ను తీసుకొచ్చే అంబులెన్స్లపై ఎలాంటి నిషేధం విధించే సర్క్యులర్ ఇవ్వరాదని తేల్చి చెప్పింది హైకోర్టు. అనంతరం విచారణను జూన్ 10. అంటే ఫస్ట్ నుంచి కూడా హైకోర్టు వచ్చి అక్షింతలు వేస్తే తప్పితే కూడా తెలంగాణ ప్రభుత్వం రెస్పాండ్ అవ్వకుండా ఉండదు మనం చూస్తున్నాం. అంటే నైట్ కర్ఫ్యూ కానీ ఆ తర్వాత లాక్డౌన్ కానీ, సో నెక్స్ట్ ఇప్పుడు మానవత్వం లేకుండా బార్డర్స్ దగ్గర అంబులెన్స్ని ఆపేయడం, అక్కడ ప్రాణాలు కోల్పోతుంటే కూడా సర్క్యులర్ని ఇవ్వడం, వీటన్నిటికీ కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రైట్ టు లైఫ్ని ఎందుకు మీరెవరు చేయడానికి అన్నట్టుగా క్వశ్చన్ చేసినట్టుంది. సో ఏంటి మిగిలిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ హైకోర్టు మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. ఆ జీవించే హక్కు ప్రధానము. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు పైన ఎటువంటి చట్టం కానీ, ఎటువంటి సర్క్యులర్ కానీ, ఎటువంటి మార్గదర్శకాలు కానీ ఓవర్ రైడ్ చేయలేవు. రాజ్యాంగాన్ని ఏ చట్టము, ఏ మార్గదర్శకాలు, ఏ అడ్వైజరీ కూడా ఓవర్ రైడ్ చేయలేదు అని హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. గతంలో కూడా లాక్డౌన్ విషయంలో కానీ, నైట్ కర్ఫ్యూ విషయంలో కానీ కూడా చూసుకుంటే హైకోర్టు వెంటబడి తరిమితే తప్ప తెలంగాణ ప్రభుత్వం డెసిషన్ తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ అసంతృప్తి కూడా హైకోర్టుకు ఒకటి ఉండి ఉన్నదనేది మనకు వాదనల్లో స్పష్టంగా తెలుస్తుంది. మీరు మెడ మీ తలకు గన్ పెడితే తప్ప మీరు నిర్ణయాలు తీసుకునే లేరు అని కూడా ఒక దశలో హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుత పిటిషన్ విషయానికి వస్తే, ఇది ఉదయం నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో గందరగోళం జరుగుతున్న విషయం నేపథ్యంలో హైకోర్టులో ప్రజా ప్రయోజన నివేదిక దాఖలు చేయడం, 2:30కి చీఫ్ జస్టిస్ బెంచ్ మోషన్ అలో చేసి 2:30కి విచారణ ప్రారంభించింది. ఆ పిటిషనర్ తరఫున సీనియర్ అడ్వకేట్ దమ్మలపాటి శ్రీనివాస హాజరై వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం తరఫున ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరాము,
తెలంగాణ తరపున తెలంగాణ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్, తెలంగాణ హెల్త్ సెక్రటరీ రిజ్వీ స్వయంగా అందరూ స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ విచారణకు హాజరు కావడం జరిగింది. మొదటి నుంచి హైకోర్టు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరు అంబులెన్స్లను విపరీతమైన తీవ్రమైన పరిస్థితులలో ఉండి బార్డర్ దాటి మెడికల్ హబ్ గా ఉన్న హైదరాబాద్ లో మంచి ఉత్తమ సౌకర్యాలు ఉత్తమ వసతులు ఉంటాయని ఇక్కడికి వచ్చే వాళ్ళను మీరు ఎలా అడ్డుకుంటారనే ప్రశ్న మీదనే హైకోర్టు మొత్తం ఉండి ఏ దశలోనూ తెలంగాణ ప్రభుత్వ వాదనను తమ హైకోర్టు ఒక 1% కూడా హైకోర్టు సమర్థించలేదు. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది భారీ ఎదురు దెబ్బ అని మాత్రం చెప్పవచ్చు జ్యోతి. అదేవిధంగా అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇది కేవలం తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ COVID-19 కట్టడి చేయడానికి వ్యాప్తిని అడ్డుకోవడానికి ఇది సరైన మార్గమని చెప్పినప్పటికీ హైకోర్టు ఏ దశలోనూ కన్విన్స్ కాలేదు. మొత్తం వాదనలు పూర్తయిన మొత్తం హైకోర్టు మొదటి నుంచి చివరి వరకు ఒకటే వైఖరిని కొనసాగిస్తూ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 11/5/2021 ఈ నెల 11వ తేదీన ఇచ్చిన అడ్వైజరీ ఎట్టి పరిస్థితుల్లోనూ అది సమర్థనీయం కాదు అనే అభిప్రాయంతోనే హైకోర్టు ఉంది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటెండ్ అయిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ సైతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఆయన హైకోర్టు ముందుంచారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఇతర రాష్ట్రాల వారైనా ఎటువంటి ఐడెంటిటీ ప్రూఫ్ లేకపోయినా సరైన గుర్తింపు కార్డు లేకపోయినా వైద్యం నిరాకరించరాదని ఇటీవలే కేంద్ర ప్రభుత్వము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అడ్వైజరీ చెల్లదు, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అడ్వైజరీ ఏమాత్రం ఆమోదనీయం కాదు అని హైకోర్టు అభిప్రాయానికి వచ్చి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అడ్వైజరీ పైన స్టే ఇవ్వడం జరిగింది. అంతేకాదు అంబులెన్స్ల పైన కానీ COVID-19 పేషెంట్ల ట్రావెలింగ్ పైన కానీ ఎటువంటి సర్క్యులర్ కానీ మెమో కానీ మార్గదర్శకాలు కానీ ఇవ్వరాదు అని స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విషయాన్ని వెంటనే అధికార యంత్రాంగానికి తెలియజేయాలి, ఇప్పుడే ఆర్డర్ కాపీ వచ్చే వరకు వేచి చూడొద్దని కూడా హైకోర్టు స్పష్టం చేయడం జరిగింది. జ్యోతి విక్రమ్, అజీజ్ సార్ మీరు అన్నట్లుగానే ఇంతకుముందు అంటే ఇప్పుడు హైకోర్టు చెప్పడం మాత్రమే కాదు, కొన్ని డేస్ బ్యాక్ న్యూ గైడ్ లైన్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఏమనంటే ఒకవేళ నెగిటివ్ రిపోర్ట్ లేకపోయినా కూడా, ఒకవేళ హాస్పిటల్స్ వరకు వచ్చినా లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళినా కూడా తప్పకుండా జాయిన్ చేసుకోవాల్సిందే లేదా అలో చేయాల్సిందే అని చెప్పి కూడా సెంట్రల్ గవర్నమెంట్ చాలా క్లియర్ గైడ్ లైన్స్ ఇచ్చింది. సో ఇంత ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం నిన్న ఒక ఇద్దరు బోర్డర్స్లో చనిపోవడం ఇటువంటి పరిస్థితుల్ని అంటే కంప్లీట్ ఇగ్నోరెన్స్ అనుకోవాలా, లేకపోతే ఎలా చూడాలి ఈ పరిస్థితుల్ని? తెలంగాణ ప్రభుత్వం వాదన అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదించిన వాదన ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం అనుకుంటుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఆక్సిజన్ కానీ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కానీ ఆక్సిజన్ కానీ ఇతర COVID-19 వ్యాక్సిన్ కానీ అంతా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. తెలంగాణకు కేటాయించిన కోట చాలా తక్కువగా ఉంది, అందులో కూడా పూర్తిగా ఇవ్వడం లేదు. కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి మేము ఈ నిర్ణయం తీసుకోవడం సరైందే. ఇక్కడ రోగులను ఇక్కడ వ్యవస్థను సక్రమంగా అన్ని శాఖల మధ్య సమన్వయంతో చేసుకొని ఇక్కడ వ్యాప్తిని అడ్డుకట్ట వేయడానికి ఈ మార్గం తప్ప మరో మార్గం లేదు, ఇదే సరైన మార్గం అని తెలంగాణ ప్రభుత్వం వాదించడం జరిగింది జ్యోతి. ఎందుకంటే మేము తెలంగాణ ప్రభుత్వం పదే చెప్తుంది ఏంటంటే మాకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కోటాలో మాకు సరిపోవడం లేదు, ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజలు ఇక్కడ ఉన్న వసతులు ఇక్కడ వరకే ఇక్కడ వాళ్ళకి అడ్మిషన్ దొరికే పరిస్థితి లేదు, మిగతా రాష్ట్రాల నుంచి వచ్చేవారు కోవిడ్ సీరియస్ అత్యంత సీరియస్ దశలో అంటే COVID-19 వైరస్ పూర్తి స్థాయిలో ఉండి సీరియస్ కండిషన్ లో వస్తున్నారు, వాళ్ళు బెడ్లు దొరకక మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్ లోనే అన్ని హాస్పిటల్స్ తిరగడం వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువ జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం అదే అభిప్రాయంతోనే ఉండి అదే అభిప్రాయాన్ని హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ విక్రమ్ ఫర్ జాయినింగ్.